సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు. ఇంత చెత్త సినిమా అసలు వరుణ్ సందేశ్కి, వరుణ్ సందేశ్ అంటున్నా. అంటే ఆ సినిమా చూసి మర్చిపోతున్నా బ్రో నేను. ఇంత చెత్త సినిమా అసలు ఇంత పెద్ద హీరోకి ఇస్తారా అనేవాడన అంటే అమ్మ తోడు చంపేస్తా బ్రో. సీరియస్లీ చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం మస్తు ఉంది బ్రో, చిన్నగా ప్రాంక్ ఇష్టం ఈ పైన. సీరియస్లీ చెప్తున్నా, యాక్టింగ్ మాత్రం మామూలుగా వేయలే బ్రో. వరుణ్ తేజ్ యాక్టింగ్ పిచ్చి పిక్స్కి వెళ్ళిపోయింది. ఏం సినిమా బ్రో, ఫస్ట్ హాఫ్ ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ వేరే లెవెల్గా ఉంటుంది బ్రో. నా సినిమా చాలా బాగుంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మొత్తానికి సినిమా డూపర్ డూపర్ హిట్. మెగా ఫ్యామిలీకి పండగ పండగ అంటే కనిపిస్తుంది అనమాట స్క్రీన్ ప్రెజెన్స్లో. ఆయన కష్టపడడం, ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన సిక్స్ ప్యాక్ కంప్లీట్గా కనిపిస్తుంది. సో వరుణ్ తేజ్ కెరీర్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. బట్ బ్లాక్ బస్టర్ అవ్వడు కానీ హిట్ అయితే అవుతుంది. సెకండ్ హాఫ్ చూడొచ్చు, చాలా బాగుంది. ఆడియన్స్కి అయితే చూడండి, ఫస్ట్ హాఫ్ లైట్ తీసుకోండి. ఫస్ట్ హాఫ్ అయిపోయాక ఇంటర్వెల్ అయ్యాక రండి మూవీకి, సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్ అన్ని క్యారెక్టర్స్ సెకండ్ హాఫ్లోనే ఇంట్రడ్యూస్ అవుతాయి. విని ఎరుగని రీతిలో సినిమా తీయడం జరిగింది. వరుణ్ అన్న 100% పెట్టుకుంటే 110% ఆయన కష్టానికైనా ప్రతి ఒక్కరూ ఈ సినిమా వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సినిమా చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. తమ్ముడు సినిమా తర్వాత అదే రేంజ్లో వచ్చినటువంటి సినిమా మన గని, ప్రతి ఒక్కరూ స్పోర్ట్స్, చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు వచ్చినటువంటి స్పోర్ట్స్ హైఫిస్ట్ సినిమా ఇది. స్లో నేరేట్ అయ్యింది బట్ మూవీ అనేది ఇప్పుడు నేను ఇప్పుడు మెగా ఫ్యామిలీగా సినిమా సూపర్ హిట్ బంపర్ హిట్ అని చెప్పలేను. సినిమా అయితే బాగుంది, వన్ టైం వాచ్, ఫ్యామిలీతో చూడొచ్చు. వరుణ్ యాక్టింగ్ అయితే చాలా మెచ్యూర్గా ఉంది. సినిమా హైలైట్స్ అంటే వరుణ్ యాక్టింగ్, బాక్సింగ్ సీన్స్, అలాగే మెయిన్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ మీద సినిమా అంతా నడుస్తుంది. వాళ్ళు కూడా మంచిగా ప్రొడ్యూస్ చేశారు, కొత్త డైరెక్టర్ చాలా బాగా చేశారు. అందరూ చూడండి ఈ వారం మన దరి గని చూసాం, నెక్స్ట్ కామెడీ నెక్స్ట్ ఎఫ్3 కూడా వస్తుంది. అందరూ చూడండి, ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ కొనసాగుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి ఫుల్ యాక్షన్, ఆ బాక్సింగ్ అవి చేస్తుంటే ప్రతి ఒక్క కుర్రాడు, నిజంగా అమ్మాయిలేమో కానీ ప్రతి ఒక్క కుర్రాడు అయితే ఈ అమ్మ వెంటనే జిమ్కి వెళ్ళిపోవాలరా, బాక్సింగ్ నేర్చుకోవాలరా, ఇవన్నీ ప్రతి ఒక్క కుర్రాల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. మెసేజ్ కూడా చాలా బాగుంది అనమాట. వరుణ్ సందేశ్, వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ ఆల్వేస్ మెగా ప్రిన్స్ అండి. ప్రతి ఒక్క కుర్రాడికి వేసుకునే ప్యాంటు జీన్స్ వచ్చాడు మెగా ప్రిన్స్. ప్రిన్స్ అంటేనే ఏంది, ఇంకా అమ్మాయిలకి నచ్చేవాడు అనమాట, ప్రతి ఒక్క అమ్మాయికి నచ్చుతాడు. ఏముందన్న మూవీ సాయిమంజరిక, ఆ హీరోయిన్ నడము, ఆ లుక్లు, ఆ స్మైలు, నీ పైన క్రష్ వచ్చింది నాకు. లవ్లో పడిన సాయిమంజరిక, జగపతి బాబు మెయిన్ అట్రాక్టివ్నెస్ మూవీలో అట్రాక్ట్ చేస్తారు జగపతి బాబు. ఆ విలనిజం, ఆ రౌడిజం మనం చేయగలం, మనం చెప్తాం హైదరాబాద్కి తోప్ తోప్ జగపతి బాబు అన్న బాడీయా, హార్ట్ ఉందన్న హార్ట్ అట్లా పెడితే కాలిపోతుంది. ఏమి కిక్కు బ్రో, 5 నిమిషాలు లేట్కి వెళ్తే ఇలా కొడతారా? 5 నిమిషాలు లేట్కి వెళ్ళాను బ్రో, ఎంట్రీ వస్తుంది వరుణ్ అన్నది. ఏందిరా లేట్ వచ్చావు, డుష్ డుష్ అని కొట్టాడు బ్రో. అమ్మ రక్తం కారుతుంది బ్రో, కానీ ఆ ఖచ్చితంగా చూసే సినిమా మాత్రం లేట్ ఎందుకు వచ్చావు అన్న క్వశ్చన్కి అర్థం ఉంది బ్రో సినిమాలో. ఎవడు మిస్ కాబాకండి ఫస్ట్ నుంచి అంటే ప్రతి ఒక్కడు. సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రో, సెకండ్ హాఫ్ నుంచి సీన్లు మాత్రం ఎక్సలెంట్, యాక్షన్లు మాత్రం. ప్రతి ఒక్క కుర్రాడు, ప్రతి ఒక్క కుర్రాడు నిజంగా ఏముందిరా బాడీ. డైలాగ్స్ చాలా బాగున్నాయి అనమాట, స్క్రిప్ట్ రైటింగ్ చాలా బాగుంది అండ్ డైరెక్షన్ చాలా బాగుంది అండ్ వే ఆఫ్ టేకింగ్ అల్టిమేట్ అండ్ జవహర్ బాబు యాక్టింగ్ అయితే సూపర్ బ్రో. మెయిన్గా హార్ట్ టచింగ్ సీన్స్ ఏమైనా ఇది సూపర్ అంటాను. హార్ట్ టచింగ్ అంటే ఫ్లాష్ బ్యాక్ హార్ట్ టచింగ్ ఉంది ఉపేంద్ర గారి యాక్టింగ్, అది చాలా బాగుంది. కొంచెం రొటీన్ అంటున్నారు కదా. రొటీన్ అంటే బ్రో అందు ప్రతి ఒక్కరు దీని దాన్ని కంపేర్ చేసి చెప్తారు. సో టేకింగ్లో ఉంటుంది అంతా కూడా, స్క్రీన్ ప్లేలో స్క్రీన్ ప్లే చాలా బాగుంది. సక్సెస్ చేశాడు 100% ఎందుకంటే కొన్ని కొన్ని డైలాగ్స్ ఏంటి తర్వాత వచ్చేసి ఆ ఫైట్ సీన్లో చాలా బాగున్నాయి. సో గుడ్ మూవీ, ప్రతి ఒక్కరు చూడొచ్చు. రేటింగ్ 5/4 బ్రో. హీరో వరుణ్ తేజ్, యాక్టింగ్ అల్టిమేట్ బ్రో. మొత్తం బాక్సింగే, వన్ మ్యాన్ షో చేశారు. అంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళకి, అదే స్పోర్ట్స్ కొన్ని తెలిసిన వాళ్ళకి బాగా పోతుంది సినిమా, బాగా ఎక్కుతుంది కూడా. రొటీన్ స్టోరీ అంటే ప్రతి మూవీ కూడా ఒక మూవీతో కంపేర్ చేస్తారు, రొటీన్ స్టోరీ కాదు. వే ఆఫ్ టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. చంద్ర అయితే బాగుంది బ్రో, ఆయన ఆపోజిట్ పర్సన్ కాబట్టి ఒక ఫ్రెండ్ని మనం మోసం చేద్దాని పరంగా కూడా తను బాగుంది. ఎందుకంటే చాలా నవీన్ చంద్ర యాక్టింగ్ అయితే చెప్పాలి, చాలా చాలా మూవీస్లో తను చేశారు కాబట్టి ఈ మూవీలో కూడా బెస్ట్. ఈ మూవీ 5/5 అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ చూస్తే బోర్ అనిపిస్తుంది.
లేదు లేదు, తమ్ముడితో సినిమాతో పోలిక లేదు, అమ్మానాన్నతో సినిమాతో ఏ సినిమాతో పోలిక లేదు. దిస్ మూవీ స్టాండ్స్ ఆన్ ఇట్సెల్ఫ్. రొటీన్ స్టోరీ ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ కాదు. సెకండ్ హాఫ్ మొత్తం డిఫరెంట్ ఉంది. ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటారు కానీ సెకండ్ హాఫ్లో జగత్బాబు వచ్చినప్పటి నుంచి మాత్రం రియల్గా సినిమా లేచింది. అంటే సినిమా ఇగ్నోర్ చేసే సినిమా ఏం కాదు, ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేస్తే సెకండ్ హాఫ్ మంచి ఎంజాయ్ చేయొచ్చు. సూపర్ ఉంది బ్రో సినిమా. అంటే మేము గుద్దుంటే గూస్ బంప్స్ ఏం రావు సినిమాలో, గూస్ బంప్స్ వచ్చేసాయి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్, తగ్గేదేలే. ఉపేంద్ర కోసం మూవీ చూడొచ్చు భయ్యా. అంటే వరుణ్ తేజ్ కూడా బాగానే వేసింది అనుకోవచ్చు, కాకపోతే ఉపేంద్ర అయితే టర్న్ ఓవర్ సినిమాకి అయితే టర్న్ ఓవర్ పాయింట్ ఉపేంద్ర అనే. ఇంటర్వెల్కి కూడా వెళ్ళాలి అన్న, ఇంటర్వెల్కి వెళ్ళాలి నేను, ఇంకో ఇప్పుడే పోసుకున్నాను పోతున్నా. అంత బాగుంది సినిమా, తన బాక్సింగ్ ఉంది అన్న స్టైలు, బాక్సింగ్ చేస్తాడు అన్న, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫైట్లు ఉంటాయి. ఏమన్నా అన్న పర్ఫార్మెన్స్ అన్న, యాక్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయో తెలుసా? అది చూడమని చెప్తున్నా మళ్ళా, నువ్వు నా నాన్న నన్ను అడుగుతావు సినిమా బాగుంది కాబట్టి చూడమని చెప్తున్నా. అంత బాగుంది సినిమా, అటువంటి సినిమాలు చూస్తాను మా అంక, మంచి సినిమాలు చూడ. వెన్నుపోటు ఈ సినిమాలో ఫైట్ అదుర్స్గా ఉంది, చాలా బాగుంది చూడండి. నాకు ఫైటింగ్ సీన్ ఐపీఎల్ బెట్టింగ్, బెట్టింగ్ వల్ల ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో ఎంత నొక్కేస్తున్నారో అన్నది సినిమా కాన్సెప్ట్, చాలా బాగుంది. అంటే ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ గురించి, వీటి గురించి, అదే కాదు చాలా ఏంటంటే బెట్టింగ్, అందరూ యువత ఏంటంటే బెట్టింగ్ మీద పడిపోతూ ఉన్నారన్నమాట. దానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు, చాలా బాగుంది. సింపుల్ ఏంటంటే పార్ట్ వన్లో అంటే ఫస్ట్ హాఫ్లోనే ఒక చిన్నగా ఉంది, క్లైమాక్స్లో ఏం లేదు. అంటే ఒక ఫాదర్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ తోటే ఉంది బ్రో అంతా. అన్నా ఏంటన్నా సినిమా కోసం రాజమౌళి గారు, మీకు చెప్తాను అసలైన హీరో గని, ఆయన తీసుకుని ఒక హిట్ కొట్టండి, పాన్ ఇండియా మూవీ అయిపోతుంది మామూలుగా ఉండదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు.